హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఇడ్లీలు చేసుకుంటున్నాము. వేడివేడిగా ఉంది, చాలా రోజైంది ఇడ్లీలు చేసుకొని. మంచి వెదరు, చల్లటి వెదరు, ఇలా ఇడ్లీ వేడివేడిగా వేసుకుని బాగుంటుంది కదా, సూపర్ ఉంటుంది. అలాగే ఇవాళ లాంగ్ వీకెండ్కి ఏం చేసామంటే, పొద్దునే లేచి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెనక మా ఇంటి వెనకాల వెళ్ళి ఆ ప్లాంటైన్ లీవ్స్ అంతా తీసుకొచ్చి సూపర్ ఎంజాయ్ చేసాము. అది కూడా ఈ అరిటాకులో వేసుకొని తినడం అనేది చాలా స్పెషల్. అండ్ మేము క్విక్గా రెడీ అయిపోతున్నాము, చినో హిల్స్ వెళ్దామని అనుకుంటున్నాము. చినో హిల్స్ స్వామినారాయణ టెంపుల్, అక్కడ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఇంటి నుంచి. ఈ సారీ నేను నా సారీ వీడియోలో చూపించాను, ఈ సారీ నేను జిగ్జాగ్ చేసేసుకున్నాను. టోటల్గా ఈ లుక్ నాది. దిస్ ఇస్ ద వైట్ స్టోన్ అండ్ చాలా బాగుంది, నాకు భలే అనిపించింది. మీకు ఎలా అనిపించింది చెప్పండి. సింపుల్గా రెడీ అయిపోతున్నాను. ఐ లవ్ టైయింగ్ మై హెయిర్ బ్యాక్ యాజ్ వెల్ యాజ్ 2-in-1 లాగ్ హెయిర్ స్టైల్ ఉంటుంది. దట్స్ వై ఐ లవ్ దిస్ సో మచ్. టెంపుల్కి వెళ్తున్నా కదా, సో హెయిర్ అయితే వదలట్లేదు. అండ్ సారీని ఇక్కడ సెరుగులో మొత్తం పిన్ వేసి రెడీ చేసేస్తాను. సో పొద్దునే బ్రేక్ఫాస్ట్ పిల్లలు అయితే తినేస్తున్నారు. దే లవ్ ఇడ్లీస్ అండి, పిల్లలకి చాలా ఇష్టం. ఇడ్లీ అయితే చక్కగా తింటారు. దీక్షకి టీవీ పెట్టి తినిపించేయడమే బెటరు. అండ్ అత్తయ్య గారు కూడా చక్కగా రెడీ అయిపోయారు బయలుదేరదామని. టెంపుల్ అంటే ఫస్ట్ రెడీ అయిపోతారు అందరికైనా ముందు. అండ్ సమ్మర్ వస్తుంది కాబట్టి మనకి మామిడి పండ్లు చాలా దొరుకుతున్నాయి. అండ్ ఇది ఆన్లైన్ తెప్పించాము. అండ్ ఇది హోమ్ గ్రోన్ అనమాట, ఆర్గానిక్. చాలా చాలా బాగున్నాయి, వెరీ వెరీ స్వీట్. కార్లో స్నాక్ కోసం తీసుకున్నాము. అండ్ తాష్వి అయితే ఇలా చక్కగా రెడీ అయిపోయింది. దీనికి ఇండియా నుంచి ఈ కుర్తి తెప్పించాను, చాలా బాగుంది. షీ ఫీల్స్ వెరీ కంఫర్టబుల్ వేరింగ్ కుర్తీస్. అండ్ దీక్షకైతే పట్టులంగా వేయాల్సిందే. గుడి అంటే సురేష్కి పిల్లలు పట్టులంగా వేసుకోవాలని చాలా చాలా ఇష్టం. అండ్ తొందరగా ఐ థింక్ 10:00 బయలుదేరిపోయాము. చాలా ఎండగా ఉన్నింది, వెదర్ కూడా చాలా బాగుండింది. అండ్ లాంగ్ ట్రావెల్స్ అయితే వీ ప్రిఫర్ గ్యాస్ కార్ అనమాట. సో అక్యూరాలో బయలుదేరిపోయాము. స్నాక్స్ అన్నీ కాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి చాలా స్పేషియస్గా ఉంటుందని యూజువల్లీ లాంగ్ ట్రావెల్స్కి పెద్ద కారే ఆప్ చేసుకుంటాము. అండ్ దారిలో వెళ్ళేటప్పుడు బ్యూటిఫుల్ ఫ్లవర్స్ బ్లూమ్ అవుతున్నాయి. ఎంత బాగుందంటే స్ప్రింగ్ కదా, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ బ్లూమ్ అయినాయి అనమాట. మా ఆయన కట్ చేసిన మామిడి పండుని నేను ఎంజాయ్ చేస్తున్నాను. పిల్లలు కూడా చాలా తినేశారు. తిన్న తర్వాత చివరిలో నాకు ఇది మిగిలిందండి, తినేటప్పుడు సారి మీద పడిపోయింది, చాలా కంగారు వేసింది, మరకొస్తుందేమో అని. ఏం రాలేదు, చాలా బాగుండింది, స్వీట్గా ఉన్నింది నాకు. అండ్ వాళ్ళందరూ వేరే వేరే స్నాక్స్ తెచ్చుకున్నారు, నాకు ఇదే స్నాక్ అనమాట. అండ్ మా ఆయన కూడా ఇవ్వకుండా నేనే మొత్తం తినేశాను. అండ్ యా ఫైనల్లీ వచ్చేసాము ఇక్కడికి. చూస్తున్నారు కదా, అక్కడ ఏదో డెకరేషన్ చేశారు మొత్తం. ఎంటర్ అవ్వంగానే అక్కడ మంటపం కనిపించింది, ప్రాబబ్లీ పెళ్లి జరుగుతున్నట్టుంది. ఇక్కడ ఒక చిన్న హాల్ ఉందండి, అక్కడ పెళ్ళిళ్ళు కూడా చేస్తున్నారు చినో హిల్స్లో. ఐ థింక్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ లొకేషన్ అనుకుంటా అనిపిస్తుంది నాకు. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఏదో పెళ్లి జరుగుతుంది అనమాట. అండ్ దానివల్ల చాలా కార్లు పార్క్ అయిపోతే మనకి పార్కింగ్ అయితే దొరకదు. అండ్ దిస్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఆఫ్ సాటర్డే వెళ్ళాం కాబట్టి కొంచెం కష్టంగానే ఉన్నింది పార్కింగ్. అండ్ లోపలికి వస్తే కనుక ఫస్ట్ మనకి స్టాచ్యూ కనిపిస్తుంది, ప్రముఖ స్వామి మహారాజ్ అని. అండ్ ఇట్ సీమ్స్ లైక్ హీ ఈస్ 5th స్పిరిచువల్ లీడర్ అనమాట. అలాగే నడుస్తుంటే లోపల మనకి బ్యూటిఫుల్ గార్డెన్ కనిపిస్తుంది. అట ఆ టెంపుల్ ఎదురుగుండా ఈ పెద్ద గార్డెన్ ఉంటుంది. అండ్ చాలామంది అక్కడ వాక్ చేయొచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అక్కడే కింద చెప్పులు కూడా పెట్టేసి లోపలికి వెళ్ళాలన్నమాట. అండ్ లోపల ఎగ్జిబిషన్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ మనం వెళ్ళేసరికి అక్కడ టెంపుల్ గుడి క్లోజ్ చేసేసారు, అంటే గాడ్ రూమ్స్ మాత్రం క్లోజ్ చేసేసారు. లోపలికి వెళ్ళొచ్చు, గాడ్ రూమ్స్ ఒకటే క్లోజ్ చేశారు. మేము ఎప్పుడు వెళ్ళేటప్పుడు అక్కడ స్టెప్స్ మీద అస్సలు వెళ్ళము, ఎప్పుడు ఈ ఎలివేటర్ తీసుకునే వెళ్తూ ఉంటాము, ఎందుకో తెలియదు నాకు. బట్ స్టెప్స్ మీద కూడా ఎక్కి వెళ్ళొచ్చు అనమాట. డోరు కొన్నిసారి క్లోజ్డ్ ఉంటాయి, సో ఎందుకు రిస్క్ అని చెప్పి అంత దూరం ఎక్కేసి క్లోజ్ చేస్తే కష్టం అని చెప్పి ఇలా లిఫ్ట్లో వెళ్ళిపోతాం అనమాట. అండ్ అక్కడ వాళ్ళ హిస్టరీ మొత్తం ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారు.
ఎప్పుడూ నేను వెళ్ళలేదు, ఈసారి ఎలాగైనా వెళ్ళాలని చెప్పి అక్కడ వెళ్ళామన్నమాట. అదే పాంప్లెట్ చూస్తూ ఉన్నానన్నమాట. అండ్ లోపలికి వెళ్తే అక్కడ వీడియో తీసుకోకూడదు అని రాయలేదు, జస్ట్ ఎందుకంటే గుడి క్లోజ్ చేశారు కదా, దేవుడంతా క్లోజ్ చేశారు కదా, సో వీడియో ఇట్స్ ఓకే అని చెప్పి వీడియోలు తీసుకున్నాము. అండ్ బయట కూడా ఎంత బాగుందో వ్యూ, అండ్ క్లియర్ స్కైస్తో వ్యూ చాలా బాగుందని వీడియో తీశాను. అండ్ లోపలికి వెళ్తే కనుక బాప్చీనో హిల్స్ గురించి, హిందూ రిలీజన్ గురించి అండ్ ట్రెడిషనల్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. తాష్వి దీక్ష కూడా కాస్త ఎక్స్ప్లెయిన్ చేశాము అక్కడ చదివేసి. అండ్ ఇట్ వాస్ గుడ్, వెరీ నైస్. లోపల మంచిగా అరేంజ్ చేశారు, గ్రనైట్స్ అంతా వేసి చాలా బాగా చేశారు. మాకు తినే టైం అయితే అయిపోయింది, గుడి కూడా చూసేసాము, ఇంకా దేవుడు కనిపించలేదు, కానీ ఇక్కడ పొట్ట అయితే బాగా ఆకలేసింది. సో ఇక్కడ చిన్న రెస్టారెంట్ ఉంది పక్కనే, షయోనా అని, ఎప్పుడు అక్కడే తింటాము, అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ కింద రెస్టారెంట్లోనే తింటాము. ఇక్కడ చూస్తుంటే మీకు రెడీ ఫుడ్స్ కొన్ని పెట్టేశాడు, ముందరే టుగోకు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. అండ్ నేనైతే మసాలా ఛాస్ ట్రై చేశాను. ఈ షయోనా రెస్టారెంట్లో చాలా బాగుంటుంది మసాలా ఛాస్. యాక్చువల్లీ ఇట్ ఈస్ అ సాల్ట్ లస్సీ, కొంచెం అలా ఫ్లేవర్స్ అవన్నీ వేస్తారు, చాలా బాగుంటుంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ చూస్తుంటే ఇక్కడ చాలా స్వీట్స్ కనిపిస్తుంది కదా, అవన్నీ ఫ్రెష్గా చేసినవట. అండ్ తాష్వి ఈ మధ్యలో వెళ్ళి కొన్ని వీడియోస్ అయితే క్లిప్స్ తీసుకొచ్చింది నాకు, లోపల ఆర్ట్ వర్క్ ఎలా చేశారు, బిల్డింగ్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, అవన్నీ చాలా ఎగ్జైటింగ్ అయింది తనకి. తన ఫోన్లో తీసిన క్లిప్స్ ఇక్కడ వేస్తున్నాను. అండ్ ఇక్కడ టెంపుల్ కూడా చేస్తారండి, గుడి చిన్న ఇంట్లో పెట్టుకోవడానికి వీళ్ళు ఆర్డర్ చేస్తే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తారు, హోమ్ డెలివరీ చేస్తారు. మన డిజైన్స్ ఏం కావాలో అది అడిగితే వాళ్ళు ఖచ్చితంగా చేసిస్తారట. అండ్ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది, వచ్చేసింది, మాకు వీడియో క్లిప్స్ ఇచ్చేసి ఇంకా కూర్చుందన్నమాట భోజనం చేయడానికి. అండ్ నేను తాళి తీసుకున్నాను, తాళి బెస్ట్ అనిపిస్తుంది, ఎక్కడ వెళ్ళినా ఫుల్గా ఉంటుంది, అన్నీ ఉంటుందన్నమాట దాంట్లో, ప్రోటీన్స్, వెజిటేబుల్స్, రైస్, అన్నీ కాంబో ఉంటుంది. సో ఒక మూడు తీసుకున్నాము, సో షేర్ చేసుకుంటా పిల్లలతో అని చెప్పి. ఇంకా ఒక బటూరా ఆర్డర్ చేశాము పిల్లల కోసం, తాష్వి అది బటూరా అడిగింది అండ్ దీక్ష నా ప్లేట్లో షేర్ చేసుకుంది, అది ఎక్కువ తిన్నది కాబట్టి. అండ్ ఇట్ వాస్ గుడ్, బైదవి అది గుజరాతీ ఫుడ్, కొంచెం స్వీటిష్ ఉంటుంది. అండ్ చూసారా ఈ సమోసా ఆర్ పఫ్ వాట్ ఎవర్ యూ కాల్, డిఫరెన్స్ ఉంది ఖచ్చితంగా, చాలా లేయర్స్ ఉంది దాంట్లో. అండ్ ఇట్ వాస్ సిమిలర్ టు సమోసా అండ్ పఫ్, ఏదో మధ్యలో ఉండింది, ఏమో నాకు అంత నచ్చలేదు, కాస్త టేస్ట్ చేశాను. భోజనం అయ్యాక కాస్త స్నాక్స్ చూద్దామని అటు ఇటు చూస్తున్నాను. అండ్ అన్ని షయోనానే, మోస్ట్లీ ఆల్ ద బ్రాండ్స్ ఆర్ షయోనా, అక్కడి నుంచే ఫ్రెష్గా చేసినవి. కాకపోతే నేను కార్లోకి ఏం తీసుకోలేదు, ఒకటి ఐ థింక్ ఒకటో రెండో తీసుకున్నాము.
దీక్షకి ఎప్పుడు కార్డ్ పట్టుకునే అలవాటు, ఎక్కడ వెళ్ళినా తనే కార్డ్ పట్టుకోవాలని గొడవ వేస్తుందన్నమాట. సో తనక తన చేత ఇవాళ బిల్డింగ్ అయితే చేయించాము, చాలా ఎగ్జైట్గా ఉంది. తాష కూడా చిన్నప్పుడు ఇలాగే చేసేవాళ్ళము, తన దగ్గర మాట్లాడిచ్చేవాళ్ళము. అలాగే కదా వాళ్ళకి సోషల్ యాంగ్జైటీ పోతుంది, స్ట్రేంజర్ యాంగ్జైటీ పోతుంది. ఇలాగే సురేష్ చాలా ఇట్లాగే కమ్యూనికేట్ చేయిస్తూ ఉంటాడనమాట బయటికి వెళ్ళినప్పుడు. కాస్త టైం ఉండింది ఇంకా, సో అక్కడి నుంచి కొంచెం ఆర్టిషాకి వెళ్ళాము. ఆర్టిషాకి వెళ్ళి పిల్లలకైతే కొంచెం డెసర్ట్ ఏదైనా తినిపిద్దామని అనుకున్నాము. అండ్ అక్కడ ఫ్రెష్గా జ్యూస్ కూడా చేయించారన్నమాట, షుగర్ కేన్ జ్యూస్. చాలా బాగుంది స్వీట్గా. నేను కాఫీ తీసుకున్నాను, ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద డే. ఇది నా ఫస్ట్ కాఫీ, పొద్దునైతే కాఫీ తీసుకోలేదు. సో దిస్ కాఫీ వాజ్ అమేజింగ్. ఫస్ట్ కాఫీ ఎప్పుడు బాగుంటుంది, మంచిగా కాఫీ తాగాను. వెదర్ మరీ అంత హాట్ కూడా లేదు, చాలా బాగుంది. సో కాఫీ వాజ్ పర్ఫెక్ట్. ఎవరికి ఏమి ఇష్టమో అది తీసుకున్నామన్నమాట. ఒకరికి కాఫీ, ఒకరికి ఐస్ క్రీము, ఒకరికి బజ్జీలు, అన్నీ ట్రై చేసాం. పక్కన బాలాజీ అని ఒక రెస్టారెంట్ ఉంది, ఆ రెస్టారెంట్కి వెళ్ళి కూర్చొని అక్కడ కొంచెం సేల్ ఉన్నిందనమాట, బట్టలు తీసుకోలేదు. కానీ ఇట్ వాజ్ గుడ్ టైం, అక్కడ కూర్చున్నాము, బాగుంది. బజ్జీతో కాఫీ, కాఫీతో బజ్జీ, ఏదో ఒకటి బాగుంది. అక్కడి నుంచి మళ్ళా ఒక గిన్నె స్టోర్కి వెళ్ళాను. నాకు ఐ వాంటెడ్ సమ్ ఆయిల్ ఫ్రైయింగ్ వెజల్ అనమాట. ప్రస్తుతానికి నా దగ్గర సెరమిక్ వాడుతున్నాను, బట్ ఈవెన్చువల్గా సెరమిక్ యూస్ చేస్తుంటే హోల్ అయిపోతున్నాయి. సో ఐ గాట్ దట్ స్టీల్ వన్, ఈసారి ట్రై చేయాలి. నాకు స్టీల్ ఎందుకు ఇష్టం లేదంటే ఫ్రై చేసేటప్పుడు అన్ని కింద అతుకుంటాయి. సో ఈసారి ఇది అవ్వదు అంటున్నాడు, కానీ ట్రై చేయాలి. కానీ రిటర్న్ అయితే ఇచ్చేది లేదు, వేరే దేనికైనా వాడుకోవాలంతే. అండ్ చాలా దేవుడు సామాన్లు కూడా పెట్టాడు, మాకు అవసరం లేదుగా. ఇప్పుడు శాండేవులు కూడా మంచిగా పెడుతున్నాడు అనమాట అన్ని ఇండియన్ స్టోర్లో. సో మాకేం అవసరం రాలేదు. నెక్స్ట్ వచ్చి పక్కనే పానీపూరి బండి. ఐ థింక్ నా బర్త్డే వ్లాగ్లో కూడా నేను పానీపూరి బండి అండ్ పాన్ బండి కూడా చూపించినట్టున్నాను. ఈసారి పాన్ తినేశాను కాబట్టి నేను పానీపూరి తినలేకపోయాను. ఐ మిస్ ద ఛాన్స్, బట్ ఇట్స్ ఓకే, ఇంట్లో కూడా బాగానే చేసుకుంటాము అని చెప్పి నేను తినలేదు. తాష్వి ఫస్ట్ టైం ట్రై చేస్తుంది, షీ లవ్డ్ ఇట్. బట్ కొంచెం స్పైసీ అనిపించింది తనకి. అండ్ యా, షీ వాజ్ రెడీ టు స్టార్ట్ ఈటింగ్ పానీపూరి. మనకి మాకు కంపెనీ ఇచ్చే ఒక లెవెల్కి వచ్చేసింది అనమాట. అండ్ అక్కడి నుంచి బ్యాక్ బయలుదేరిపోతున్నాము. అండ్ చూసారా, పిల్లలు అండ్ సురేష్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్లో ఒక్క అబ్బాయి ఉంటే ఇది అడ్వాంటేజ్ అనమాట, అన్నీ సేవలు అన్నీ జరుగుతాయి. అమ్మాయిలు ఇద్దరు చాలా నాటిగా ఉన్నారు కెమెరా చూడంగానే. అండ్ సురేష్ కూడా మంచిగా రెస్ట్ తీసుకున్నాడు కార్లో, నేనే డ్రైవ్ చేశాను బ్యాక్ ఆల్ ది వే టు శాన్ డియాగో. ఐ లవ్ డ్రైవింగ్, ఎంత ఇష్టం అంటే నాకు పొద్దున్న 5 లేచి డ్రైవ్ చేసినా నాకు చాలా నచ్చుతాయి. స్పెషలీ ఇట్లాంటి వెదర్, రెయిన్ వస్తుంది రావట్లేదు అన్నట్టు ఉండాలన్నమాట వెదరు. అలా ఉంటే నాకు ఇంకా పిచ్చెక్కుతుంది అనమాట, అంత క్రేజీ నేను అసలు. యా, అప్పటి నుంచి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మాయి పాలు తాగుతుంది, చాక్లెట్ మిల్క్ తనే చేసుకొని తాగాలని. సో చాక్లెట్ మిల్క్ తాగేసి ఇంకా రాత్రి డిన్నర్కి నేను ప్రెప్ స్టార్ట్ చేసేసాను. రాత్రి డిన్నర్కి అయితే పెసలు నానబెట్టేశాను అనమాట. ఇప్పుడు అది బాగా స్ప్రౌట్ అయింది. స్ప్రౌట్ అయిన దాన్ని ఇప్పుడు అలాగే ఏదైనా చేద్దామని చెప్పి పెసరట్ చేసుకున్నాను. యూజువలీ సోప్ చేసేసి డైరెక్ట్గా గ్రైండ్ చేస్తాను. అండ్ ఇది స్ప్రౌట్ అయింది కాబట్టి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ దోశలు అయితే నాకు అంత నచ్చలేదు, క్రిస్పీ రాలేదు, ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ ద స్ప్రౌట్ అనుకుంటా. మీ అందరికి ఏమైనా రీజన్ తెలుసుంటే నాకు చెప్పండి, ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. దాంట్లో అయితే కరివేపాకు కంపల్సరీగా పెడతాను, అల్లము, పచ్చిమిరపకాయి, కరివేపాకు ఇంతే వేస్తాను, ఇంకేం వేయను. సాల్ట్ కూడా వేస్తాను అండ్ వాటర్ వేసి గ్రైండ్ చేసేస్తాను. ఈసారి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను అనమాట, టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ కొంచెం రైస్ కూడా పడేస్తున్నాను, పిల్లలు రైస్ విత్ పెరుగు ఏమైనా తింటారా అని చెప్పి అది కూడా వేసేస్తున్నాను. యూజువలీ నేను రైస్ 1:3 వేస్తాను, అండ్ ఇవాళ అయితే 1:2.5 ట్రై చేస్తున్నాను. పిల్లలు కొంచెం పెద్ద అవుతున్నారు కదా, సో 2.5 ట్రై చేస్తున్నాను.
దే ఆర్ లైకింగ్ ఇట్. ఇన్స్టాపాట్లో నేను డైరెక్ట్గా వేయను, ఎందుకంటే మొత్తం గిన్నె కడగాల్సి వస్తుందని చెప్పి ఆ చిన్న గిన్నె లోపల పెట్టి పెడతాను. ఐ జస్ట్ యూజ్ ఇట్ లైక్ అ కుక్కర్. చాలా రేర్ అనమాట బిర్యానీ పలావ్ అట్లా చేయాలంటే, అప్పుడు నేను అది ఇన్స్టా యూజ్ చేస్తాను. అండ్ పిండి ఇక్కడైతే చాలా బాగా గ్రైండ్ అయింది. ఐఎమ్ జస్ట్ ఇన్ లవ్ విత్ దట్ బీటా మిక్స్ అనమాట. ఇంత బాగా ఇడ్లీ దోశ అంత చాలా చాలా బాగా మిక్స్ అవుతుంది, చాలా హెల్ప్ఫుల్ నాకు. అండ్ స్మూదీస్ కూడా చాలా మంచిది అవుతాయి దాంట్లో. అండ్ ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ స్ప్రే వాడుతున్నాను, ఎప్పుడు అదే వాడతాను. అండ్ ఈసారి కాస్ట్కోలో కూడా నేను ఘీ తీసుకొచ్చాను, స్ప్రే అస్సలు నచ్చలేదు నాకు. నాకైనా కానీ ఎక్కువ మా పిల్లలకు నచ్చలేదు, వాళ్ళే కదా ఎక్కువ తింటారు, వాళ్ళు ట్రై చేసిన ఒక రకంగా వాసన వచ్చింది అనమాట, నాకు అస్సలు నచ్చలేదు. మీరు ఎవరైనా ట్రై చేశారా ఘీ స్ప్రే ఫ్రమ్ కాస్ట్కో నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ అండ్ ఈ పెసరట్టు నేను ఎందుకు ఫ్లిప్ చేస్తున్నానంటే, యూజువలీ నేను పెసరట్టు దోశ చేస్తే అస్సలు ఫ్లిప్ చేయను, ఫ్లిప్ చేస్తే కనుక అది కుక్ అవ్వాలని చెప్పి ఫ్లిప్ చేస్తాను. అండ్ ఈ పిండి ఎందుకు నేను ఫ్లిప్ చేస్తానంటే, చాలా చాలా థిన్గా ఉంది అండ్ క్రిస్ప్ అయితే రాలేదు కదా, అందుకని ఫ్లిప్ చేసేసి అట్లీస్ట్ కాస్తైనా మంచిగా ఉడుకుతుందని చెప్పి చేస్తున్నాను. అండ్ ఫైనల్ వచ్చి ఇక్కడ కొంచెం సలాడ్ చేస్తున్నాను అనమాట, ఇంకా కొంచెం మిగిలింది నాకు పెసలు. సో ఆనియన్స్, టొమాటోస్, కొంచెం నిమ్మరస, చాట్ మసాలా ఇవన్నీ వేసి సాల్ట్ వేసి చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు, సింపుల్గా తినేసేయచ్చు రా అనమాట. అండ్ మంచి డైట్ రెసిపీ కూడా ఇది, ఈవినింగ్ స్నాక్ కూడా అలా తినేసేయచ్చు. అండ్ పొద్దున్న చేసిన చట్నీ ఇంకా మిగిలింది, దోశతో చాలా బాగుంది అనమాట. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు పోయిన కొన్ని వీడియోస్ చాలా మందికి నచ్చింది, చాలా వెళ్ళింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ. వ్యూస్ కూడా మంచిగా వస్తున్నాయి అండ్ పర్సనల్గా మెసేజ్ కూడా చేస్తున్నారు, ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. సో మా రోజు ఇలా జరిగిందనమాట. మీకు ఎలా నచ్చింది ఈ వీడియో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో పెట్టండి, కమెంట్స్ చేస్తే ఐల్ బి రియలీ రియలీ హ్యాపీ, ప్లీజ్ పెట్టండి. అండ్ ఐ నాకు తెలుస్తుంది మీరు చూస్తున్నారని. అండ్ ఒక వీకెండ్ అన్ని క్లాస్ ఎగ్గొట్టేసామండి, క్లాసులు ఎగ్గొట్టేసి వెళ్ళాము, లేకపోతే వీకెండ్ వస్తే ఫుల్ క్లాసెస్ ఉంటాయి పిల్లలకి, అవన్నీ క్యాన్సిల్ చేసుకునే వెళ్ళాము. అండ్ దీక్ష ఇక్కడ బుక్ చదువుకుంటూ తింటుంది, దానికి ఓక్రా రైస్ వేసి ఇచ్చాను, నిన్న చేసింది ఓక్రా ఉన్నింది ఇంకా, సో తనకి అదే ఇష్టం. సో షీ వాజ్ ఈటింగ్ దాట్ అండ్ సమ్ స్ప్రౌట్స్ పక్కన. సో అంతే అండి, సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ ప్లీజ్ టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.